హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావో అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం స్వాగత సుమాంజలు తెలియజేస్తుంది మా చేశాడు సరే నువ్వు వచ్చావు బాగానే ఉంది చప్పట్లు కొట్టావు అంతే బాగానే ఉంది ఒరే ఇది లైవ్ ఆ రికార్డెడ్ ఆ ఇది లైవే ఈరోజు సోమవారం సరిగ్గా సమయం ఆరు గంటల నలభై నిమిషాలు అవుతుంది ఓ నాలుగు నిమిషాలు తక్కువ చెప్పుకోరా అని ఇష్టం అనుకో ఓకే సో మై డియర్ మావోయిజ్ అండ్ మావోయిజు వచ్చేసాను ఇక బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం ఉన్నది గంట సేపే ఈ గంటసేపైనా అయినా కూడా మనం మనసు విప్పే మాట్లాడుకొని మీకు కావలసినటువంటి ఫన్నీ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను అలాగే బోల్డ్ అన్ని పాటలు తీసుకొచ్చాను అలాగే ఇప్పుడు మీరు వినబోయే డివోషనల్ సాంగ్ కూడా మీరు ఎప్పుడు విన నాకు తెలిసి మీరు ఎప్పుడు వినరు సో అటువంటి పాట కూడా ఒకటి తీసుకురావడం జరిగిందనమాట అలాగే మరి ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సో నాకు లాంటి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వరల్డ్ టీచర్స్ డే అనమాట టీచర్ అంటే మనకు చాక్వీస్ పట్టుకొని నల్ల బళ్ళపైన మనకు చెప్పేవాళ్లే టీచర్స్ కాదండి మన నిజ జీవితంలో మనకు ఏది చెప్పినా కూడా మనము అంగీకరించి వాళ్ళు చెప్పిన బాటలు మనం సక్సెస్లో ప్రయాణించామనుకోండి సో డెఫినెట్గా అటువంటి వాళ్ళందరూ కూడా మనకు టీచర్లు అవుతుంది అటువంటి వాళ్ళు మీకు డెఫినెట్గా తారసపడి ఉంటారు మీరు మార్గదర్శకంగా తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా మీకు టీచర్లే సో అటువంటి టీచర్లందరికీ గట్టి గట్టి చెప్పట్లో ఎస్ అండ్ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా మిత్రుడు రాజమౌళికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఆర్జే ఇంద్రాణి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే అలాగే మ్యాజిక్ మురళి ఆర్జే మ్యాజిక్ మురళి మామది కూడా ఈరోజు పుట్టినరోజు వీళ్ళందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఒక ఇద్దరికి సర్ప్రైజ్ కాల్స్ చేయబోతున్నాం మ్యాజిక్ మురళి అండ్ అలాగే రాజు నా డిగ్రీ ఫ్రెండ్ రాజమౌళి సో వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలకి తెలియజేయడానికి మనం ఒక సర్ప్రైజ్ కాల్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం అలాగే రాణి శర్మ గారు అండ్ అలాగే ఇంకా రెడెఫ్ఎం విక్కీ సో విక్కీకి కూడా మనము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం అందరూ గెలిపి ఒక్కసారి బర్త్ జింగిల్ ఒకటి ప్లే చేద్దాం మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆర్జే విక్కీ మ్యాజిక్ మురళి ఇంద్రాణి మేడం అండ్ అలాగే రాజమౌళి హ్యాపీ బర్త్డే ఆల్ ఆఫ్ యూ చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము మన షోలో అన్నీ చేస్తున్నాం కానీ పెళ్ళి రోజు ఎందుకు చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు ఏమండి నాకు అర్థం కాదు చేసుకోవచ్చు కదండీ పెళ్ళిలో లాక్డౌన్లో ఉన్నప్పుడు మనము చేస్తే ఏమవుతుంది ఏం కాదు సో ఎవరి అయినా పెళ్ళి రోజు శుభాకాంక్షలు మీరు తెలియజేయాలనుకుంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే చేయండి ఓకే ఎలా అనిపించిందండి చాంటింగ్ చాలా బాగుంది కదా ఇది ప్రతిరోజు నేను అట్లీస్ట్ ఒక పది నిమిషాలు అలా వింటే కానీ నా డే స్టార్ట్ కాదు ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 ఒక అద్భుతమైనటువంటి ఆ డివోషనల్ ఫీల్ వచ్చేస్తుంది అనమాట ఆ పాట వింటే ఎవరికైనా లింక్ కావాలంటే పంపించేస్తాను లేదంటే పాటనే డైరెక్ట్గా పంపించేస్తాను ఇది యూట్యూబ్లో మీరు ఎంత ట్రై చేసినా దొరకదు అదే అనమాట దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ అండ్ ఈరోజు మరి వరల్డ్ టీచర్ డే సో నాకు నిజంగా టీచర్ లాంటి వాళ్ళు ఏ ఫర్ అనురాధ అనురాధ అంటే మీరు చాలామంది అల్లం టీ అనురాధ అనుకుంటారు కానీ ఇప్పుడు మనతో మాట్లాడేది బ్రూ కాఫీ నాకు తెలుసు కదా మీరు ఏం తాగుతారు ఏంటి అనేది ఎలా ఉన్నారు ఎన్ని రోజులైంది మీరు మన రేడియో కాల్ చేయక ఎక్కడ పోయారు ఏంటి అసలు అనుకోవాలి అంటే రెండు పేర్లు అనురాధనే ఉన్నాయి కదా అనురాధ చేసి అనురాధ చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ చేస్తుంటది ఆమె అరే ఆమెనే అనుకోని మళ్ళీ లిఫ్ట్ చేయట్లేదు అదో ప్రాబ్లం పోయి అయితే ఇప్పుడు అనురాధ బ్రూ అని పెట్టేస్తాను అనురాధ బ్రూ అని ముందర పెట్టుకోండి తర్వాత పెట్టుకోకండి అనురాధ డాష్ డాష్ పెట్టుకోకండి డాష్ డాష్ అనురాధ అని పెట్టుకోండి యా అనురాధ బ్రూ అని పెట్టేస్తా అప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట ఓకే సో ఈరోజు చాలా మంచి రోజు ఓకే సో ఎవరండి మీకు మీకు అంటే మీకు ఈ మీ స్కూల్లో టీచర్ కాకుండా బయట టీచర్ ఎవరైనా ఉన్నారా మీ హస్బెండే మీకు టీచరా మా తాతగారండి ఓ మీ తాతగారు అవునా ఒక రెండు మంచి విషయాలు చెప్పండి మీ తాతగారి దగ్గర నుండి మీ తాతగారికి ఎన్ని పెళ్ళిళ్ళు సరే సారీ అంటే మా తాతగారు ముగ్గురు చేసుకున్నారు అందుకోసం చెప్పండి అమ్మా తాతగారు ఏమీ చెప్పలేదు కాని ఆయనకి జస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ పెన్షన్ వచ్చేదట అందులో ఆయన వన్ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టుకొని వన్ థౌసండ్ దాచుకుని వన్ థౌసండ్ డొనేషన్స్ చేసేవాళ్ళు ఓకే సో అట్లా ఏమైనా ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయినప్పుడు లెపర్ అని ఒక హాస్పిటల్ తమ ఆశ్రమం ఏదో ఉండేది వాళ్ళందరిని పిలిచి భోజనాలు పెట్టడము ఎనీ అకేషన్ అయినప్పుడు అట్లా కొన్ని కొన్ని అవి ఆయన దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను అంటే మనకు ఉన్న దానిలోనే కొంత ఇది చేయాలి సర్వీస్ చేయాలి అట్లా ప్లస్ ఆయన ఇంట్లో ఉండి కరెక్ట్ గా రేడియోలో న్యూస్ టైం కి రేడియో పెట్టుకునే వాళ్ళు మిగిలిన టైం అది ర్యాక్ లో ఉండేది కానీ ప్రపంచంలో ఏ విషయం జరుగుతుండేది ఆయనకి తెలుస్తూ ఉండేది సో అట్లా చాలా చెప్పకుండానే ఆయన నుంచి తెలుసుకున్న విషయాలు సో ఐ ఫీల్ హిమ్ వెరీ నైస్ అండి వెరీ నైస్ ఒకవేళ మా తాతగారికి మూడు వేల రూపాయలు వచ్చినాయి అనుకో ఏమండి ఆ గెస్ట్ చేయండి ఏం జరిగిందో మా తాతగారి పేరు శీలం పెదలింగారెడ్డి పోలీస్ పటేల్ ఆరున్నర అడుగులు ఏడు అడుగుల ఆజానుభావుడు ఆ ఊళ్ళో అడుగు పెడితే పోలీస్ పటేల్ వస్తుండు పటేల్ సార్ వస్తుండు అని చెప్పేసి అట్లా అనుకునేవాళ్ళు సరే ఫస్ట్ భార్య సెకండ్ భార్య థర్డ్ భార్య ముగ్గురు ఆయనకు అంటే ఒకరి తర్వాత ఒకరు మాకు వంద ఎకరాలు ఉండేయండి యాక్చువల్గా వంద ఎకరాలు ఆస్తి ఉండేవి మాకు అయితే ఇక ముప్పై 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 ఎకరాలు వచ్చేసాయి ఇంకా పది ఇంకా పది ఎకరాలు ఎక్కడున్నాయో నేను పది సంవత్సరాలు నుంచి ట్రై చేస్తున్నా దొరకట్లేదు ఏం చేశాడో ఏదో ముసలాయన నాకు అదే కోపం ఆ పది ఎకరాలు ఎక్కడుందని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేను ఏమి పాపం మంచి ఆయన ఊరు కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చాడు సో ఇదే అనమాట సో మీ తాతగారు మీకు ఇన్స్పిరేషన్ అనమాట సో నైస్ ఆఫ్ యూ అండి చాలా అంటే చాలా బాగుంది ఓకే మరి ఇన్ని రోజుల తర్వాత కాల్ చేశారు చక్కగా ఏ పాట వింటారు అనరా దగ్గర మన కార్యక్రమంలో నేను మీకు ఒక విషయం చెప్దామని చేశా మీరు అడుగుతున్నారు కదా అందరూ మ్యారేజ్ కే ఎందుకు విషస్ చెప్పట్లేదు అని ఆ అవునండి మీకు మీ శ్రోతల సహృదయ భావమా దాన్ని ఏమంటారో నాకు అండి అంత రాదు మా అమ్మ మహేష్ ఎందుకు బాధ పెట్టడం ఇవాళ మా మ్యారేజ్ డే ఇవాళ మా మ్యారేజ్ డే ఇవాళ మా మ్యారేజ్ డే అని రోజుకొకళ్ళు ఇద్దరు ముగ్గురు చెప్పి నా మ్యారేజ్ డే మీరు మళ్ళీ బాధపడుతూ ఉంటారు ఎందుకులే అని చెప్పి చెప్పకుండా ఎంత మంచి వాళ్ళండి మన వాళ్ళు ఇందులో కూడా ఇంత మీనింగ్ రోజుకి అందుకనే ఎందుకు మా అమ్మ పుట్టినరోజు అంటే నాకు పుట్టినరోజు వస్తుంది కదా అనుకుంటారు కదా అవునండి అవునండి సో మీకు ఒక నిత్య సత్యం చెప్తాను ఈరోజు ఇప్పుడు ఈ ఏషియన్ పెయింట్స్ ఎన్నాళ్ళు వస్తుందో మనకు తెలియదు ఓకే ఏషియన్ పెయింట్స్ ఎన్నాళ్ళు వస్తుందో మనకు తెలియదు కానీ పెయింట్తో పాటు వచ్చినటువంటి బకెట్ మాత్రం మినిమం పది సంవత్సరాలు వస్తుంది అవునా కదా ఇంకో బకెట్ అయితే మీరు అన్నారు కదా పెళ్లి రోజు అప్పుడు ఎందుకు మహేష్ గారు ఎవరు రేడియోలో చెప్పట్లేదు పెళ్లి రోజు అంటే మన ఒక ఇంట్లో గొడవ అయిందట అయిన తర్వాత వాళ్ళ ఆవిడ అడుగుతుందట ఆయనను ఏమండి ఏమండి మొన్న మన పెళ్లి రోజున నాకు పట్టు చీర కొనడానికి నా దగ్గర నలభై వేలు అప్పు తీసుకున్నారు గుర్తుందా ఇప్పటికి యాభై వేలు ఇచ్చారు ఇంకా ముప్పై ఐదు వేలు దానికి వడ్డీ కూడా ఇచ్చేయండి అని అడిగిందట

చిన్నపిల్లల డాక్టర్ ఇక్కడ మనకు మన వాళ్ళందరూ చాలా మంది ఉంటారు మధు మధుమతి వాళ్ళందరూ కూడా ఉంటారు అక్కడే అయితే ఈసారి ఇయర్స్ వచ్చినప్పుడు మీ ఇంట్లోనే ఉంటాను టెన్ డేస్ ఇసుకోవాలి ప్రాబ్లం లేదుగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా 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 అనుకున్నాను బట్ దేవుడు ఉన్నాడండి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు థ్యాంక్ యూ అల్ల గారు యా యా సో నైస్ ఆఫ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బాయ్ ఇప్పుడు బ్రూ పోయింది బ్రూ పోయి ఏమొచ్చింది అల్లంటీ వచ్చింది హలో ఓకే కట్ అయినట్టుంది ఒక సర్ప్రైజ్ కాల్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం చాలా రోజులైంది కదా సర్ప్రైజ్ కాల్ చేయక ఎవరన్నా లేడీ కాల్ చేస్తే బాగుంటుండే యా అనరాదా కాల్ చేస్తుంది హలో నమస్తే అండి నేను ఈ వాట్సాప్ కాల్ చేయకుండా డైరెక్ట్ కాల్ చేయి ఒకసారి స్కైప్లో కాకుండా డైరెక్ట్ కాల్ చేయండి నేను కాన్ఫరెన్స్ పెట్టే ఒకరికి నువ్వు బర్త్డే విషయం చెప్పించాలి తొందరగా సో మీరు రాజమౌళి అని ఒక ఫ్రెండు సో వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియజేయాలి అనురాధ చేయగానే కాన్ఫరెన్స్లో ఈ కాల్ చేసి పెట్టేద్దాం అలాగే ఒక మంచి క్వశ్చన్ కూడా తీసుకొచ్చాను ఈరోజు సో ఆ క్వశ్చన్ ఏంటంటే మరి కాసేపట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మీరు ఏం పాట వింటారు ఈరోజు అలాగే నిన్నే పెళ్ళాడతా మూవీ గురించి మనం మాట్లాడుకోవాలి బ్యూటిఫుల్ మూవీ దాని గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి అలాగే మాస్టర్ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి మాస్టర్ సినిమా గురించి కూడా ఫండ్ చాలా అంటే చాలా అప్డేట్స్ తీసుకొచ్చాను మీకోసం సో ముందుగా మనం ఎవరికి చేద్దామో మ్యాజిక్ మురళికి మనం తర్వాత చేద్దాం ముందుగా రాజమౌళికి కాల్ చేద్దాం సుధారణి గారు కాల్ చేశారు సుధారాణి గారితో హలో సుధా గారు నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఓకే మాస్టర్ అనే సినిమాకు మెగాస్టార్ చిరంజీవి విడుదలై ఈ రోజుతోటి ఇరవై మూడు ఏళ్ళు అయిందండి గీత ఆర్ట్స్ పతాకంపై సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ మూడున విడుదలైంది సూపర్ హిట్ గా నిలిచింది కలెక్షన్లతో బాక్స్ ను షేక్ చేసింది ఈ చిత్రంలో మెగాస్టార్ చిరు అదరగొట్టగా ఆ సినిమాలో తొలిసారి ఆయన పాటలు పాడడం విశేషం అరే తమ్ముడు ఈ తికమక దిగ్గులే ప్రేమంటే ఈ తెలియని దిగులే ప్రేమంటే అనే పాట పాడి అనమాట ఇప్పుడు ఆయన పాట పాడి అని నువ్వు వాడడం అంత అవసరం అయినా పర్వాలేదు అంతేనా ఇప్పుడు ఇంటిలోకి వెల్కమ్ అంటూ ఇప్పుడు తిలోత్తమ అనే ఒక పాట ఉంది మాస్టర్లో అలాగే బా బాగునారా బాగున్నారా అనే పాట ఒకటి ఉంది అలాగే ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్ ఉంది తర్వాత తమ్ముడు అరే తమ్ముడు ఈ తికమక తిగులే ప్రేమంటే ఇందులో ఈ నాలుగు పాటల్లో మనం ఏది ప్లే చేద్దాం వెల్కమ్ అది అది టీచర్ కదా మళ్ళీ ఈ రోజు టీచర్స్ డే కదా అది ఆ పాట వద్దు అని ఎందుకంటే ఈ రోజు ఇంటర్నేషనల్ టీచర్ కదా సో మళ్ళీ మనం ఎందుకు అనవసరంగా ఇంకా పర్లేదు పర్లేదు ఇప్పుడు ఇప్పుడు తిలోత్తమ పాట ఉంది బా బాగున్నారా అనే పాట ఉంది అరే తమ్ముడు అరే తమ్ముడు అనే పాట ఉంది బావగారు బాగున్నారంటే ఆ బావగారు బాగున్నారా ఎందుకో అని చెప్పేసి అంటే పర్లేదు అంటే తిలోత్తమ ఎట్లా అయిపోయిందంటే మనం స్టార్టింగ్ స్టార్టింగ్ మెలోడీ సాంగ్ అది కాదమ్మా కాదమ్మా ఇప్పుడు తిలోత్తమ ఎలా అంటే స్టార్టింగ్ మెలోడీ మెలోడీతో స్టార్ట్ అయింది అనుకో నా షో నాకు ఎందుకో నచ్చదు నాకు జోష్ కావాలి స్టార్టింగ్ స్టార్టింగ్ తిలోత్తమ కూడా క్యాన్సల్

హలో రాజా బాగున్నావా నేను అను ఎన్ని రోజులైంది ఏంటి భయపడకు భయపడకు ఎన్ని రోజులైంది ఏంటి అసలు ఏంటి ఎక్కడ పోయావు నువ్వు రాజా నువ్వు పుట్టినరోజు శుభాకాంక్షలు కదా అని చెప్పేసి ఆయనకు విషెస్ చే సరదాగా లైన్లో ఉండవు హలో 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 రాజా చెప్పండి మా అన్నారా రాజా బాగున్నాం మీ బర్త్డే కదా ఈరోజు అవును హ్యాపీ అద్ బై డే టూ యూ థ్యాంక్ యూ నేను ఎవరు గుర్తుపట్టావా ఫోన్ అయితే వినమవారం ఉంది కాకుంటే నేను గుర్తు రావట్లేదు మరి అలా అలా మర్చిపో మర్చిపోయారు చాలా రోజులైంది అయింది మనం కలిసి మీరు అలా మర్చిపోతే అలా ఇదరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం కదా మరి మరి మర్చిపోయారు ఎప్పుడు ఆ ఉన్నాడా మహేష్ ఎవరు మహేష్ అదేనా నాకు తెలియదండి నేను మీ ఫ్రెండ్ అని చెప్పాను కదా మీకు బాగా స్నేహాలు ఆ బాగా స్నేహాలుదా నేను మీరు అలా మర్చిపోయారు చాలా మంది మహేష్ ఎవరో నాకు తెలియదు అండి మహేష్ ఎవరూ లేరండి ఇక్కడ మహేష్ అమ్మ నాకు తెలియదు ఎవరు లేరండి మహేష్ ఎవరి నేను మీ ఫ్రెండ్ కదా మా ఫ్రెండ్ మీకు బాగా కావాల్సింది అదే అందుకోసమే మహేష్ అని అడుగుతున్నాను నేను మహేష్ అమ్మాయి అవుతుందా అండి ఇప్పుడు మా కాలేజ్ చెప్పాలా ఆ రేడియో నుండి ఎన్ఆర్ఐ రేడియో నుండా నేను కాస్త ఎన్ఆర్ఐ రేడియో అంటారేటండి మీరు మరీను మీరు అలా అనకూడదు నేను సుధా వైజాగ్ గుర్తులేదా సుధా వైజాగ్ అండి నేను మీరు నేను వైజాగ్ బీచ్లో తిరిగే వాళ్ళం కదా అదే అంటారు ఎప్పుడు తిరగలేదు ఆ బీచ్ బీచ్లో తిరగలేదా పని మీ మీరు ఉన్న దగ్గర ఇద్దరం తిరిగే వాళ్ళం కదా ఇద్దరం అసలు వైజాగ్ కి రాలేదు నేను ఇప్పటివరకు వైజాగ్ మీరు అలా మర్చిపోతే అలాగండి గతాన్ని మర్చిపోకూడదు కదండి అలాగా చెప్పండి మహేష్ కాల్ చేపించాడు మీకు ఇగని మహేష్ మహేష్ ఎవరండి మధ్యలో నేను కాల్ చేస్తే బాగున్నారా భద్ర విశేషం చెప్తుంటే మీరు మహేష్ 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 అంటారు సుధాన్ పట్టుకుని సుధానా సుధా సుధాకి ఈ టోన్ రాదులేదు సుధాకి వేరే టోన్ ఉంటది సుధాకి ఈ టోన్ కాదా మరి ఎలా ఉంటుంది సుధా ఆ సుధా కాదంటున్నారు సుధా ఇట్లా తెలుసు కదా మీకు ఆ మరి సుధా కాదంటున్నారు నేను సుధా సుధా చాలా సుధా హైదరాబాద్ వైజాగ్ లో ఉండదు ఆ హైదరాబాద్ లో సుధా తెలుసు కదా మరి నేను వైజాగ్ వచ్చాను ఇప్పుడు సుధాని హైదరాబాద్ నుంచి ఇప్పుడా ఆ ఇప్పుడా ఎప్పుడో వచ్చేసాను వచ్చి వాళ్ళకి కాల్ చేయడానికి వైజాగ్ వెళ్ళి కాల్ చేస్తున్నారు మరి కాల్ చేయడానికి వైజాగ్ వచ్చానండి సుధా అని మర్చిపోతే అలాగా హైదరాబాద్ మనం ట్యాంక్ బండ్ మీద తిరిగే వాళ్ళం కదా హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద మీ అమ్మాయి ఎప్పుడు తిరగలేదు అమ్మాయితో తిరగలేదా మరి ఎవరితో తిరిగేది మహేష్ రెడ్డితో తిరిగాను ఎవరితో ఏవిరా ఏమిరా మామా ఎవరు రాస్తుందా

మరి మాకు బర్త్డే పార్టీ అవి ఏం లేవా నైట్ మరి అరేంజ్ చెప్పినావా నరేష్ గారికి రవి గడి చెప్పినా చెప్పాలి ఓకే అట్లా హైదరాబాద్ లో ఉన్న సుధాక్ కూడా చెప్పు హైదరాబాద్ లో ఉన్న సుధాక్ కూడా చెప్పేసాయి సో అదేరా ఏమైందంటే ఇప్పుడు ఈ ట్రూ కాలర్ వచ్చేసింది దాంతో తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది ఈమెకో మీ క్రియర్గా ఈమె గురించి ఏం చెప్పలేదు నీకు అంటే మీ నీ గురించి ఈమెకి ఏం చెప్పలేదు మా ఫ్రెండ్ రాజామ్మ సర్ప్రైజ్ కాల్ చేయాలి అంటే సుధా వైజాగ్ అన్నది నువ్వు ఇప్పటివరకు వైజాగ్ లేదని విషయం నాకు తెలియదు ఎనివే దట్ సో నైస్ ఆఫ్ యూ అమ్మ బాగా ఎంజాయ్ చెయ్యి సరేనా

మీరు హైదరాబాద్ అని చెప్పండి ఇంకా బాగుండేది కానీ మా అమ్మ మీరు ఎప్పుడైనా మరి కాల్స్ తెలిసిపోతున్నాయి మామ అదొక్క ప్రాబ్లం అవుతుంది మనకి అదే ట్రూ కలర్ లో వచ్చేస్తుంది ఈ ట్రూ కలర్ లో తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అనే ఆప్షన్ ఒకటి తీసేయాలి తీసేస్తే మనకు తెలిసిపోద్ది ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు ఈ రోజు మండే ఈ రోజు కొద్దిసేపు సమయం ఉంటుంది ఎక్కువసేపు మనం మాట్లాడుకోలేదు ఓకే బాయ్ బాయ్ వెల్ మరొక ఆత్మీయులు ఎవరో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు అంతర్జాతీయ గురు గురువుల దినోత్సవం ఈ అంతర్జాతీయ గురువుల దినోత్సవం మరి వీళ్ళకి ఎవరు గురువు గారు ఏంటి తెలుసుకుందాం హలో నమస్తే అండి యా నమస్తే వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఓకే ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మేడం కనుక్కో కనుకో 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 కనుక్కో ఇది యుఎస్ లా అనిపిస్తుంది సో డెఫినెట్గా యుఎస్ఏ అంటుంది కాదా ఓకే హైదరాబాద్ అనుకుంటా ఎనివే నో ప్రాబ్లం మీరు ఎక్కడి నుండి చేసినా పర్వాలేదండి మీ మీరు ఇట్లా చేసిన వాళ్ళు మీ పేరు కూడా తప్పే చెప్తారు ఇవన్నీ అడిగి నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఐ హ్యావ్ ఓన్లీ టెన్ మినిట్స్ టైం ఈ టెన్ మినిట్స్ టైంలో మీ గురువు గారి పేరు చెప్పండి ఓ మహేశానంద స్వామి ఓకే బాగా చెప్పారు ఓకే చెప్పండి అంటే నిజంగా చెప్పండి యాక్చువల్గా మీ మీకు అంటే టీచర్ కాకుండా ఎవరు ఎవరు ఉన్నారు ఏంటి మీ నాన్నగారు ఉన్నారా అయితే ఒక ఆయన ఇలానే ఒక స్వామి అన్నావు కాబట్టి ఒక సాధువు గురించి చెప్తాను ఒక ఆయన ఒక సాధువు అడుక్కుంటుండట అమ్మ భిక్షాందేహి అని పాపం ఆయన సాధువు అడుక్కుంటూ ఉన్నాడు అయితే ఒక మహిళ అంటే మీరే కారులో కూర్చున్నారట మీరే కారులో కూర్చున్నారు నేను అంటే సాధువు అడుక్కుంటూ అమ్మ అమ్మ ధర్మం చేయండి తల్లి ధర్మం చేయండి అమ్మ అని చెప్పేసి పాపం సాధువు అడుక్కుంటూ ఉంటే మీరు ఏం చేశారంటే ఓ పది రూపాయలు ఇచ్చారట మీరు పది రూపాయలు ఇస్తూ ఏమన్నాడు మీరు ఏమన్నారంటే ఏంటి స్వామి నన్ను ఏమి దీవించారా అని అడిగారట అడగగానే ఆ సాధువు ఏం చెప్పాడట అంటే ఇంకా ఏం కావాలమ్మా నీకు కారులో ఊరేగుతున్నావు జాలదా ఇక రాకెట్లో కూర్చొని ఎగరాలా అని చెప్పేసి అది పరిస్థితి కారులో ఉన్నప్పుడు ఇటువంటి అడగకూడదు అనమాట అవును అవును అయితే డాక్టర్ అంటున్నాడు అనమాట ఓ ఇంట్లో భార్య భర్తలకు కాల్ చేశాడు డాక్టరు కాల్ చేసి ఏంటమ్మా ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ ఆయనకు అని అడిగాడట పర్లేదు డాక్టరు నర్స్ వచ్చినప్పుడల్లా కొంచెం లేచి చూడగలుగుతున్నాడు అని చెప్పింది ఏమో ఈ బాపతి అనే వర్డ్ నేను ఎప్పుడు వినలేదండి సోపతి అనే వర్డ్ విన్నాను తప్ప నేను బాపతి అనే వర్డ్ వినలేదు ఎని థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ నైస్ డే హావ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే టు యూ బాబాయ్ అండ్ మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి హలో వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అయిపోయినావా బా నాకు అర్థం కాదు ఎట్లా నువ్వు ఇట్లా చాలా రోజుల తర్వాత గురుగారు ఆశ్రమం ఓపెన్ చేశారు ఆశ్రమంలో కూర్చున్నారు ఆల్రెడీ ఒక మేడం ఇప్పుడు అమెరికా నుండి వచ్చేసి మా గురుగారు నువ్వే అని చెప్పేసి అందామే గురు పూర్ణోత్సవం సందర్భంగా మరి ఈ రోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే ఈ రోజు మహేష్ గురు మరి ఆశ్రమంలోకి ఏమేమి తీసుకొచ్చావు ఏంటి గురువు గారికి పాయసాలు ఏమైనా తీసుకొచ్చావా నాకు గత గత వీక్ నుండి నాకు సేమియా పాయసం చిక్కటి పాలు కొంచెం అంటే లైట్ వేడి వేడిగా అందులో యాలకులు కిస్మిస్లు బాదాము అవన్నీ కూడా వేసుకొని మంచిగా కొంచెం వేడివేడిగా అది ఎట్లా అంటే స్మెల్ చూస్తేనే అదిరిపోవాలి అంత సేమియా పాయసం తినాలనిపిస్తుంది నిన్న వరంగల్ వెళ్ళాను మా మమ్మీతో చేయించుకుందాం అనుకున్నాను పాపం ఎందుకులో ఏమైనా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అనిపించేసింది సేమియా పాయసం ఎట్లా చేయాలి నాకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎవరైనా అమ్మాయి వస్తే మాత్రం భార్యగా వస్తే ఫస్ట్ మీకు సేమియా పాయసం వస్తేనే నేను పెళ్ళి చేసుకుంటాను ఓకే మరి గురువుగారికి ఇప్పుడు సేమియా పాయసం తీసుకొచ్చావు బానే ఉంది ఆహా ఎంత చక్కగా ఉందమ్మా సేమియా పాయసం నీ మనసులానే చాలా బాగుంది మరి ఈరోజు అంతర్జాతీయ గురు పూజోత్సవము గురువు గారికి దండం పెట్టుకున్నావు గురుగారి నోరు తీయగా చేసావు మరి ఏం తెలుసుకుంటావు గురుగారి దగ్గర నుండి ఈరోజు విషయాలు గురుగారు దగ్గర నేను అయితే ఈ దారికైతే చాలా నేర్చుకున్నాను గురుగారు ఇంకా ఇంకా కొన్ని విషయాలు చెప్పండి గురుగారు నేను వింటాను ఈ రోజు ఎందుకంటే గురు పూజ తినొస్తాను కాబట్టి గురువు చెప్పినట్లే నేను వింటాను ఓకే అంటే దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు గురువు గురించి చెప్పండి గురుగారు మీరు ఆ అసలు గురువు అంటే ఏంటి గురువు అనే ఈ మూడక్షరాల పదం ఏదైతుందో ఇది ఒక అద్భుతమైనటువంటి పదం గురువు ఎలా ఉండాలంటే అంటే చాలామంది అంటూ ఉంటారనమాట ఐఏఎస్ ట్రైనింగ్ ఇచ్చే అతను అరే ఆయన్నే ఐఏఎస్ కావచ్చు కదా మనకెందుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు హిమాలయ స్టడీ సర్కిల్ ఢిల్లీలో రకరకాలుగా ఉంటాయన్నమాట మనం చాలామంది డౌట్ వస్తుంది ఇప్పుడు ఆర్బీఐ చెప్పేవాళ్ళు లేకుంటే ఇంకేదో చెప్పేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎందరంటే ఒక కట్టుబడి ఉన్నారు మేము భావి భరత పౌరులను తయారు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏమీ కోరుకోరు యాక్చువల్గా ఎంతోమంది ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు మా ఇంటర్మీడియట్ కానీ మా డిగ్రీ కానీ మిగతా ఇంకెక్కడైనా చాలామంది ఉన్నారు వాళ్ళు కాకుండా నాకు నేను యోగా చేసేటప్పుడు ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు నేను చాలా అంటే చాలా గురువుగారి దగ్గర అంటే వినే గురువు గురువుగారి ప్రవచనాలను అంటే మనకు ఏ గురువుగారైతే మన మనసుకు బాగా మన మనసులో ఉండిపోతాడో ఇత ఇతను చెప్పిన ప్రవచనాలు అక్షరాల నిజం ఇవి ఇవి పాటిస్తే అంత మంచి జరుగుతుంది అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళను మనం గురువుగా స్వీకరించాలన్నమాట అర్థమైందా గురువు అటువంటి వాళ్ళను మనం గురువుగా స్వీకరించాలి అయితే మనం ఏంటంటే ఈ గురువుకి అంటే గురువు చెప్పింది మనం తూచా తప్పకుండా పాటించాలి ప్రతీది కూడా అర్థమవుతుందమ్మా గురువుగారు ఏదైతే చెప్తాడో అది తూచా తప్పకుండా పాటించేసి ఇప్పుడు ఈరోజు స్టీవ్ జాబ్స్ ఉన్నాడు ఆయన యాపిల్ సిఇ చనిపోయాడు యాక్చువల్గా ఓకే ఆయన ఏమంటాడంటే ఓటమికి దగ్గరగా కాకుండా ఉండాలంటే గెలవాలన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఓకే అలాగే స్టీవ్ జాబ్స్ ఇంకో విషయం కూడా అంటాడనమాట మీ జీవితాన్ని ఇతరుల కోసం బతకొద్దు జీవితం చాలా చిన్నది ఇతరుల కల కోసం దాన్ని వృధా చేయకండి అంటారు స్టీవ్ జాబ్స్ అత్యంత విలువైన యాపిల్ బ్రాండ్ సృష్టికర్తలో ఒకరైనటువంటి స్టీవ్ ఓ కాలేజీ డ్రాప్ అవుట్ చిన్నప్పుడే అతని తల్లిదండ్రులు దత్త తెచ్చేశారు పెద్దయ్యాక స్టీవ్ ఏడు నెలల పాటు భారత్లో ఆధ్యాత్మిక సాధన చేశాడనమాట ఆ పైన యాపిల్ బాట పట్టారు ఆ దశలో స్టీవ్ను యాపిల్ నుంచి తొలగించినా తిరిగొచ్చి ఆ సంస్థను అత్యుత్తంగా మార్చారు ఈరోజు ఆయన వర్ధంతి ఇంతకంటే గొప్ప గురువు మనకెవరుంటారండి ఉంటారండి అర్థమైందా స్టీవ్ జాబ్సు టేబుల్ మీద ఎప్పుడూ ఒక ఆంజనేయుని విగ్రహం ఉంటుందట చిన్నది నాకు భలే అనిపించేసింది తెలుసా ఇలా అరే ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి అందుకోసమే మనం అభిమానించే గురువుగారు ఏదైతే చెప్తారో ఆ చెప్పినప్పుడు దాన్ని మనం మనసులో పెట్టేసుకొని దాన్ని సక్రమంగా మనం పాటించి డెఫినెట్గా మనం సక్సెస్ సాధించవచ్చు సక్సెస్ సాధించగానే గురువులను మర్చిపోయే శిష్యులు ఉంటారు మనం ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నామంటూ మళ్ళీ గురుగారు దగ్గరికి వెళ్ళేసి పాదక్రాంతలం అయిపోయి గురువుగారు మీరు చెప్పినటువంటి బాటల్లో మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పేసి అర్థమైందా గురుగారు అసలు మనకు బోధించిన గురువార్లు కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు ఎందుకంటే మనం ఇంత చదవగలిగే కారణము అంటే వాళ్ళే కాబట్టి మనం ఎక్కడ కనిపించినా రెండు చేతులు నా పెట్టి నమస్కరిస్తే అది పద్ధతి అంటారు సాంప్రదాయం అంటారు అది ఒక నాకు ఏమైపోయిందంటే నేను నేను చేసినటువంటి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక పది పదిహేను ఉద్యోగాలు చేసి ఉంటాను నేను ఈ పది పదిహేను ఉద్యోగాల్లో కూడా నాకు చాలామంది గురుగారులు ఉండే అన్నమాట అయితే నేను రెడీస్లో వర్క్ చేస్తున్నప్పుడు అరుణ్ సాంబ్రాణి అని చెప్పేసి ఒక అతను ఉండే అతను అంటే మేము క్యాజువల్గా ఎలా అంటే మేము ఒక డాక్టర్ ఛాంబర్లోకి వెళ్ళేసి డీటెయిలింగ్ చేసేవాళ్ళం అనమాట ప్రొడక్ట్స్ అన్ని డాక్టర్ గారు ఇది 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 అది ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది ఇది ఇది దీనికోసం పనిచేస్తుంది అది దానికోసం పనిచేస్తుంది దాని మోడ్ ఆఫ్ యాక్షన్ ఎకనామికల్ ప్రైస్ ఇవన్నీ కూడా మేము చెప్పేవాళ్ళం అనమాట అయితే ఈ అరుణ్ సార్ ఎలా అంటే ఎంత బ్యూటిఫుల్గా కన్విన్స్ చేసేదో డాక్టర్ని డాక్టర్గా చాంబర్లోకి వెళ్ళగానే ఇలా ప్రేమగా దండం పెట్టేసి ఎంత చక్కగా మాట్లాడేవాడు ప్రతి ఒక్కరికి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఇవ్వాలంటేనే డాక్టర్ టైం ఇవ్వడు ఎవరికి కానీ అరుణ్ సార్తో ఎప్పుడైతే మేము వెళ్తామో చాంబర్లోకి డెఫినెట్గా ఒక ఇరవై నిమిషాలు డాక్టర్ చాలా మనసు విప్పినతో మాట్లాడతాడనమాట సో అట్లా నాకు మా అరుణ్ సాంబ్రాణి కానివ్వండి కిషన్ అని ఒకతనుండే ఉండే అలాగే ఇప్పుడు నాకు తాజా గురువుగారు ఎవరంటే రవిశంకర్ గారు రవిశంకర్ గారు ఎవరు సాయి కుమార్ వాళ్ళ తమ్ముడు అర్థమైందా హలో సాయి కుమార్ ఉన్నాడా ఇదే వద్దంటారు

నీకు అరుంధతి సినిమా చూసావానికి రిస్తా అని చెప్పేసి నాకు ఎంత బాగా చెప్తారు డబ్బింగ్ అయితే ఒకసారి శబ్దాలయ స్టూడియోలో ఆయన ఇలా చెప్తున్నాడు మై ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి డబ్బింగ్ అంటే మైక్ ముందు ఎలా నిలబడ్డాడు మైకును ఎటు జరుపుతున్నాడు మైక్ స్ట్రేట్గా ఉన్నాడా మైక్ పక్కగా ఉన్నాడా మైక్ దగ్గరగా ఉన్నాడా మైకులో ఎంత డిస్టెన్స్ ఉన్నాడు ఆ డైలాగ్ మగ్గప్ చేసి చెప్తున్నాడా అనేది మేము దగ్గరుండి అంటే ఆయన నేను వింటున్నా అనే విషయం ఆయనకు తెలియదు లోపల నేను అన్నా నా సౌండ్ ఇంజనీర్తో నాకు రవిశంకర్ గారితో ఒక్క పది నిమిషాలు సార్ ప్లీజ్ ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తానంటే ఆయన డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఏ మహేష్ ఎక్కడున్నావు రాసారొచ్చాడు అంటే సరే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అత్తారింటికి దారేది అత్తారింటికి దారేది అప్పుడు ఆయన డబ్బింగ్ చెప్తూ ఉన్నాడు ఫస్ట్ సీన్ ఉంటుందన్నమాట ఫస్ట్ సీన్ ఏంటంటే అదేంటంటే ఫస్ట్ సీను ఆయన మైక దూరంగా ఉన్నాడు ఆ సీన్ చూస్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు అనమాట ఆనందం అంటే ఎంటర్ అడుగుతున్నావా ఆనందం అంటే అని చెప్పేసి తర్వాత నేను లేచాను నేను నిలుచున్నాను ఇప్పుడు తెస్తావా నీ అత్తని అని చెప్పేసి అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పాట స్టార్ట్ అనమాట మీ అత్తని తీసుకొస్తావా అని చెప్పేసి అంటారు అది ఎంతగా ఉపయోగపడిందంటే దగ్గర నుండి డబ్బి నేనేమో నా స్టైల్ వేరే ఉంటుండే అంటే నేను తొందరగా స్క్రిప్ట్ చూసి డైలాగు సింకు లిప్ సింక్ ఇవన్నీ చూసి కానీ ఆయన దగ్గర నుండి చూస్తున్నప్పుడు నాకు చాలా నేర్చున్నాయి అనమాట ఆయన బయటకు వచ్చిన తర్వాత దండం పెట్టేసి సార్ చెప్పారంట నాకు ఒక్క కోరికే ఉండే సార్ మీరు డబ్బింగ్ చెప్తుంటే చూడాలనే కోరిక అది ఈ ఈరోజు అని చెప్పి ఇక బయట ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం అనమాట ఆ విధంగా మా గురుగారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాను నేను అందుకోసమే నేను డైలీ నీకు ఎన్నో విషయాలు చెప్తుంటాను నువ్వు కూడా నేర్చుకోవాలి అంటే డబ్బింగ్ కాదు వెరీ గుడ్ చెప్పే విషయాలు నేర్చుకోవాలి మనం రేపు మాట్లాడేసుకుందాం సమయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు అవుతుంది మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం ఓకే వెల్ మురళి ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు పిల్లోడు సో సర్ప్రైజ్ కాల్ అలాగే చిమ్మపుడు శ్రీరామ్మూర్తి గారితో మాట్లాడదాం గురుగారు గురుగారు అంటూ ఉంటాం గురువు ప్రణామాలు గురుగారు నమస్కారం అండి ఎలా ఉన్నారు గురుగారు బాగున్నాయండి గురుగారు ఒక్క నిమిషం లైన్లో ఉంటారా సర్ప్రైజ్ కాల్ ఒకటి చేస్తున్నాను తెలిసి లో ఉంటాడు మ్యాజిక్ హలో హలో మురళి ఉన్నారండి ఒకసారి హలో చెప్పండి ఎవరు మురళి మాట్లాడేది చెప్పండి ఏ మన రెడ్ ఎఫ్ఎం మురళి రేడియో జాకీ మురళి కాదండి అదే మా టీవీ మురళి అని చెప్పేసి ఉంది ఇక్కడ అంటే మన మురళి ఉండే కదా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అతనేమో అనుకొని కాల్ చేసి సారీ సారీ బ్రదర్ ఇగో ఇదే వచ్చిన ప్రాబ్లం గురువు గారికి చెప్పండి గురుగారు క్షమించండి ఆర్జే మురళి జైన్ అయ్యాం రెడ్ ఎఫ్ఎం లో సో మా ఓడిది ఈరోజు ఉంటే సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేస్తే అది రాంగ్ నెంబర్ పోయింది ఎనీవే నో ప్రాబ్లం వాయిస్ గుర్తుపడతాడు మేము మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరము యా సిఖతో ఐసా చాహియే గురుకో సబ్కు గురుతో ఐసా చాహియే సిఖుసే కచ్చు నహి లే అని కబీర్ దాస్ ఒకసారి చెప్పారు సిఖుతో ఐసా చాహియే శిష్యుడు అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి అంటే వాడి ధర్మం ఏంటంటే గురుకో సబ్కు చుదే గురువుకు సర్వస్వం సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి శిష్యుడు అనేటువంటి వాడు గురుతో వైసాచే కచురయ్యి లేయ గురువు ఎట్లా ఉండాలి అంటే శిష్యుడి దగ్గర ఏమీ తీసుకోకూడదు అది గురువు యొక్క లక్షణం ఎంత చక్కగా వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క ధర్మాలు కర్తవ్యాలు చెప్పాడు చూడండి సర్వస్వాన్ని గురువు గారి పాదాల మీద ప్రాణంతో సహా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు శిష్యుడు శిష్యు ఏడు కూడా గురువు తీసుకోకూడదు ఇది లక్షణం గురుగారు బా చెప్పారు ఎంతో చక్కగా చెప్పాడు ఆయన కబీర్ దాస్ చెప్పాడు నేను చెప్పింది కాదు కబీర్ దాస్ గారు చెప్పినటువంటి విషయం గురు గోవింద్ కాకే లాగో పాయ బలిహారి గురు ఆపనే గోవింద్ దియో బతాయ్ అన్నాడు గురువు దేవుడు ఇద్దరు నా ముందు నిలుస్తున్నారు నాకు అప్పుడు సందేహం వచ్చింది ఎవరికి ముందు నమస్కారం చేయాలని అప్పుడు నేను నిశ్చయించుకున్నాను శ్రీ గురువు దేవుడి యొక్క చిరునామా చెప్పేవాడు గురువు గారిక గురువుకే ముందు నమస్కరించాలి అని నిశ్చయించుకుని కరెక్ట్ నాకు దేవుణ్ణి పరిచయం చేసినటువంటి గురువు గారికే ముందు నేను ప్రణమిల్లుతాను అని చెప్పేసి రాదు ఎంత అతి అద్భుతంగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు చాలా చాలా బాగుంది గురుగారు థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు హలో అండి యా వెల్ మామస్ ఇన్ మామీస్ మ్యాజిక్ మురళి నెంబర్ కలవట్లేదు బట్ ఎనివే రేపైనా పర్వాలేదు చేసేద్దాం మనం రేపు సర్ప్రైజ్ కాలేనా చేసేద్దాం అలాగే గానగంధర్వుడు బాల బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి నటుడు మురళీమోహన్ అని చెప్పేసి అన్నారనమాట వంశీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి బాలు స్మారక సభలో ఆయన మాట్లాడారు బాలుకు భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ప్రధానికి లేఖ రాసిందని చెప్పేసి గుర్తు చేశారు పదహారు భాషల్లో నలభై వేలకు పైగా పాటలు వాడు మామూలు విషయం కాదని చెప్పేసి కొనియాడారు పాడతాత్య ద్వారా ఎంతోమంది గాయని గాయకులను ఆయన పరిచయం చేశారనమాట అలాగే ఇప్పుడు కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ ఉంటుందా అని చెప్పేసి చాలామందికి డౌట్ డాలర్స్ మీద కానీ దాని మీద కానీ నిజంగానే ఉంటుందా మనం నిత్యం లావాదేవీలకు ఉపయోగించే కరెన్సీ నోట్లు కరోనా వైరస్ను కలిగి ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆర్బీఐ పేర్కొంది ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేలా ఇన్సెంటివ్స్ ప్రకటించేలా ప్రభుత్వానికి సూచించిందనమాట సో అందరు కూడా డిజి డిజి డిజిటల్ లావాదేవీలు డిజిటల్ కాదు డిజిటల్ లావాదేవీలన్నీ కూడా సో జరపాలని చెప్పేసి అంటున్నారు కరెన్సీ నోట్ల మీద ఆర్బీఐ కన్ఫర్మ్ చేసింది కరెంట్ కరెన్సీ నోట్ల మీద ఖచ్చితంగా కరోనా ఉంటుంది అని చెప్పేసి సో కాస్త ఈ డాలర్లు తీసుకునేటప్పుడు అది తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఓకే తీసుకున్నా కూడా స్ప్రే అటువంటిది ఏమన్నా పెట్టే ప్రయత్నం చేయండి అలాగే వైద్య విభాగంలో ముగ్గురికి నోబుల్ ప్రైజ్ వచ్చేసింది ముందుగా వైద్యం ఫిజియాలజీ ఫిజియాలజీ విభాగంలో ట్వంటీ ట్వంటీ గాను ముగ్గురికి నోబుల్ పురస్కారం దక్కింది హార్వే జే ఆల్టర్ మైకెల్ హూటన్ చార్లెస్ రైస్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు హైపటైటిస్ సి వైరస్ వీరి పరిశోధనకు పురస్కారం లభించిందనమాట వీరి పరిశోధనల వల్ల లక్షల ప్రాణాలు కాపాడేందుకు కొత్త ఔషధాలను కనిపెట్టేందుకు ఉపయోగపడిందని చెప్పేసి నోబుల్ కమిటీ తెలియజేసిందన్నమాట డబ్ల్యూహెచ్ఓ అంచనల ప్రకారం ఏటా నాలుగు లక్షల మంది హెపటైటిస్తో చచ్చిపోతున్నారు సో ఇటువంటి వాళ్ళకు రావాల్సిందే అండి అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు చివరిగా చూద్దాం హలో ఎవరండి మహేష్ మహేష్ గారమ్మా ఒక్క నిమిషం హలో మహేష్ గారు మహేష్ గారు మేడం ఏమైనా చెప్పమంటారా ఆయనకి చెప్పండి చాలా రోజులు అయింది ఆయన్ని కనిపించగా ఎలా ఉన్నారు ఏంటి నేను పలుకుతుందామని చేశాను నల్లి కుమార్ చేసింది అని చెప్పండి అవునా మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు మేడం మేము నెల్లూరు నుంచి అండి మహేష్ గారంటే అంటే మాకు చాలా ఇష్టం అవునా ఒక నిమిషం మహేష్ గారు ఎవరో నల్లిడి కుమారి అట మీరంటే చాలా ఇష్టం అట ఆమె చెప్తూ ఉంది ఎవరు లేరు అంటున్నారు అంటే నల్లి ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఏమండి నా పేరు పవన్ అండి పవన్ నా పేరు పర్వాలేదు పర్వాలేదు మహేష్ గారు పక్కనే ఉన్నారు మహేష్ గారు నంబరే మహేష్ గారు ఆయన గర్ల్ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాడు మేడం ఏమైనా చెప్పనా ఈ పేరు చెప్పలేదండి ఆయన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టున్నాడు సెవెన్ థర్టీకి టైప్ ఇచ్చాయట మాట్లాడుతున్నాడు అంటే కావద్దా ఎట్లా నాకు అర్థం కదా మీరు నేనే మహేష్ నువ్వు నువ్వు ఇట్లా అంటే అండి అమ్మ మీరు భలే దొంగలే బాబు మీరు ఆల్రెడీ గుర్తుపట్టేశారు నా వాయిస్ని మీరు సో నైస్ ఆఫ్ యూ మీకు ఇంటర్నేషనల్ టీచర్స్ డే శుభాకాంక్షలు అండి

భారత్లో పురుషుల కంటే మహిళల జీవితమే జీవితకాలమే ఎక్కువ అని చెప్పేసి వెల్లడైంది బీహార్ జార్ఖండ్ తప్ప అన్ని రాష్ట్రాల్లో మహిళల ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంది పురుషుల సగటు జీవితకాలం అరవై ఎనిమిది ఏళ్ళు కాగా మహిళల సగటు జీవితం డెబ్బై పాయింట్ ఏడు అరవై ఎనిమిది పాయింట్ రెండు సున్నా అంటే మనం అరవై ఎనిమిది సంవత్సరాల రెండు నెలలు సగటు జీవితం మనది మ మగవాళ్ళది అదే లేడీసు డెబ్బై రెండు పాయింట్ ఏడు సున్నా అంటే వాళ్ళు డెబ్బై సంవత్సరాల ఏడు నెలలు ఎక్కువగా ఉందన్నమాట అంటే మనము అంటే వాళ్ళే ఇంకో త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్కువగా బతుకుతున్నారు ఇక భారతీయుల సగటు ఆయు ప్రమాణం అరవై తొమ్మిది పాయింట్ నాలుగేళ్లుగా ఏళ్ళుగా ఉందని చెప్పేసి సెంట్రల్ సెన్సెస్ రిజిస్టర్ జనరల్ నివేదిక వెల్లడించింది గ్రామంలో కంటే పట్టణ ప్రాంతాల మహిళల జీవిత కాలం ఎక్కువగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు ఎన్ని కష్టాలండి అది అందుకోసం అలాగే మామయ్య డిశ్చార్జ్ అయ్యారు కంగ్రాజులేషన్స్ ఓకే అలాగే ఇంకా చాలా అంటే చాలా విశేషాలు ఉన్నాయి పిజ్జా డెలివరీ బాయ్కి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది లక్షల ఇచ్చింది ఒక ఆమె పాపం ఆయన ముసలాయన అమెరికాలో డార్లిన్ న్యూ అనే ఎనభై తొమ్మిది ఏళ్ల వృద్ధుడు పిజ్జాలు డెలివరీ చేస్తూ ఉంటాడు అందులో భాగంగా పిజ్జా డెలివరీ చేయడానికి గ్లాడీ వెల్జ్ అనే మహిళ ఇంటికి వెళ్ళాడు ఇంత వయసులో కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయనను చూసి ఇంప్రెస్ అయిపోయి నాలుగు సార్లు ఆయనతో పిజ్జాలు తెప్పించుకుంది తెచ్చిన ప్రతిసారి ఆయనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనమాట ఈ వీడియోల ద్వారా ఆమెకు తొమ్మిది లక్షలు రాగానే ఆ తొమ్మిది లక్షల రూపాయలతోటి ఆ వృద్ధుడికి ఇచ్చేసింది ఎంత గొప్ప మనసు అండి గొప్ప మనసు ఎంత అండి నిజంగా కూడా ఇటువంటి చూస్తున్నా వింటున్నా కూడా మలగమ్మతుగా అనిపిస్తుంది బట్ ఐఎమ్ ష్యూర్ రేపు మీరు ఒక బ్యూటిఫుల్ షో వినబోతున్నారు తెల్లారిందో మామ అనేది ఓకే రేపు ఈ చాలా బాగా కార్యక్రమం కూడా మంచిగా ఉంటుంది అందరూ వినాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇప్పటివరకు ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం గురువుగారు కూడా సిద్ధంగా ఉన్నారు మీతో షో చేయడానికి అలనాటి ఆనిమత్యాల లాంటి ఆపాత మధురాలతో త్యాగరాజు గారు సిద్ధంగా ఉన్నారు నా కార్యక్రమాన్ని త్యాగరాజు గారికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తున్నాను ఆ షో కూడా వినే ప్రయత్నం